సమాధాన పరచాలని అనుకోవడం భ్రాంతేనా? దీనికి ఏ రకమైన మార్గాలు లేవు. ఏ మాట చెప్పినా ఏదో ఒక వర్గం విరుచుకుపడుతుందనే భయం కొనసాగాల్సిందేనా? దీనికి లోక్సత్తా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ దగ్గర ఉన్న పరిష్కార మార్గాలు ఏమిటి? ఇది వాడి చర్చ. జేపీ గారు, విభజన ప్రకటన తర్వాత మీరు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఏ రకమైన దిశగా వెళితే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అనిశ్చిత పరిస్థితి ఎంతో కొంతమేర తగ్గే అవకాశం ఉంది? మనం రెండు మూడు విషయాలని పరిగణలో తీసుకోవాలి రమేష్ గారు. చాలా స్పష్టంగా మొట్టమొదటిది తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం కేవలం రాష్ట్ర విభజన కోసం కాదు, ఇక్కడ దుష్పరిపాలనకి, అవినీతికి, అవకాశాలు లేకపోవడానికి, అధికార కేంద్రీకరణకి మొత్తానికి కూడా పరిష్కారంగా తెలంగాణ ఒక కోడ్ వర్డ్గా వచ్చింది. అలాగే ఈవేళ సీమాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యమం కేవలం సమైక్యాంధ్రం కాదు, సమైక్యాంధ్రం అన్నది మాకు న్యాయం జరగాలి, మా హక్కుల్ని కాపాడాలని కోడ్ వర్డ్ వచ్చింది. అంచేత ఈ లోతుకి వెళ్ళాలి మనం. ఇంత దాకా వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఒకటిగా నిలబెట్టడం సాధ్యమా? నిజాయితీగా ఆలోచించాలి. 2004 ఎన్నికల్లో 99లో ఓడిపోగానే రాజశేఖర్ గారు అని చెప్పని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలను బలవంతంగా ఒప్పించి 41 మందితో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఒక మాదిరి మరొకరు కాదు. మరి ఆనాడు రాయలసీమలో కానీ కోస్తాంధ్ర ప్రాంతంలో కానీ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మిగిలిన వారు కావచ్చు, ఇది తిరస్కరించలేదు దాన్ని. ఇది తప్పనిందు చెప్పలేదండి. రాజకీయ వ్యూహంలో భాగంగా అధికారం పొందడం కోసం ఏం చేసినా భావంతో ఒప్పుకున్నారనుకోవాలి. ఇవాళ నిజంగా ఇంత భావావేశం ఉందని కానీ స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు ఎందుకని మనం పట్టించుకోలేదు? ఇది అంశం కాదనుకున్నామా? మరి 2004 ఎన్నికల్లో ఎందుకని చెప్పని అంత పెద్ద ఎత్తున కోస్తాంధ్ర ప్రాంతంలో రాయలసీమలో ఓటు వేసి గెలిపించారు ఆ వాదనకి? అలాగే 2009లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కేసీఆర్తో పొత్తు పెట్టుకున్నప్పుడు, టీఆర్ఎస్తో పొత్తు పెట్టిన తెలంగాణ వాదానికి ఆయన ఊతం ఇచ్చినప్పుడు మరి ఆయనకి మద్దతు ఇచ్చిన వాళ్ళు ఎందుకు మద్దతు ఇచ్చారు? ఆయన కోస్తాంధ్ర రాయలసీమను మద్దతు ఇచ్చారు కదా, గణనీయంగానే ఇచ్చారు కదా, ఎందుకు మద్దతు ఇచ్చారు? మనం ఎన్నికల ఫలితాలు లెక్కలేవు, ఎన్నికల్లో మనం చెప్పే మాటలు లెక్కలేవు, అధికారం కోసం మాత్రం జరిగే క్రీడ తప్ప అని చెప్పిన భావంతో మనం చేస్తే జరిగేది ఇదే. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత తెలంగాణ ప్రాంతం ఇంత ఉద్యమం వచ్చి కేంద్ర ప్రభుత్వము, రెండు జాతీయ పార్టీలు, కాంగ్రెస్ బీజేపీ ముందుకెళ్ళిన తర్వాత వెనక్కి వెళితే అది సాధ్యమా? దానివల్ల సమస్య మరింత జటిలం అవుతుందా, పరిష్కారం అవుతుందా? ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఈవేళ నేను ఎప్పుడు నమ్మేది ఏమిటంటే ప్రజాస్వామ్యంలో ఏది మంచిది ఏది చెడ్డది పక్కన పెట్టద్దాం, ఎవరు భావాలు వాడుకుంటాయి, ఎవరు వాదన రైట్, ఎవరు వాదన తప్ప పక్కన పెట్టద్దాం. ఈవేళ అందరికీ న్యాయం జరిగేట్టుగా పరిష్కారం ఎట్లాగా దాని మీద దృష్టి ఉండాలి తప్ప మొహం మీద కోపంతో ముక్కును కోసుకున్నట్టయితే. ఇప్పుడు 3-4 ఏళ్ల పాటు తెలంగాణ ప్రాంతం, హైదరాబాద్ నగరం నష్టపోయినాయి. ఇక్కడ ఏ రకమైన పెట్టుబడులు లేకుండా, ఏ రకమైనటువంటి కొత్త ఉన్న పరిశ్రమలు విస్తరించకుండా చాలా దెబ్బతినిపోయినాయి. ఇప్పుడు సీమాంధ్ర ప్రాంతంలో కూడా మళ్ళీ వచ్చే 3-4 ఏళ్ళు వీళ్ళని చూసి మనం కూడా అనుకరిద్దామని చెప్పి వాళ్ళు చేస్తే అక్కడ మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచే భారతదేశంలో ప్రపంచంలో వెగడబెట్టే పరిస్థితి వస్తే ఎవరికి మంచిది? ఇది ఈ మాసం హైదరాబాద్ నగరంలో ఒక పెద్ద మెడికల్ కాన్ఫరెన్స్ జరగవలసి ఉండే. నిజానికి హైదరాబాద్ నగరంలో ప్రశాంతంగా ఉంది ప్రస్తుతం, గతంలో బంద్లో ఉన్నాయి కానీ ఇప్పుడు అదేం లేవు. ఇప్పుడు సీమాంధ్ర ప్రాంతంలో అలదడి ఆందోళన, ఆవేదన ఉన్నాయి. కానీ ఈ వంకతో ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే ఏదైనా జరగచ్చు మనకు వద్దని చెప్పి తీసి పరేసి ఇంక చెన్నైలో పెట్టేశారు. ప్రపంచం అంతా చూస్తూ కూరు, వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచే చాలామంది పెట్టుబడి ఇంకో చోట పెడుతున్నారు, ఏ ప్రాంతం వాళ్ళైనా కూడా. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మనకందరికీ కూడా హైదరాబాద్ నగరం అందరికీ శాశ్వతంగా ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఎవరికి అన్యాయం జరగకుండా ఉండే ఏర్పాటు జరిగిందనుకోండి, ఇప్పుడు మన దేశంలో భాగం అది, ఈ దేశ పౌరులందరికీ హక్కులు ఉన్నాయి. జలవనరుల విషయంలో అందరికీ కేటాయింపులు జాగ్రత్త జరిగిందనుకోండి, కొంతకాలం పాటు వనరుల విభజన వనరులన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి ఆదాయాలన్నీ ప్రభుత్వానికి ఉన్నాయి కాబట్టి అందరికీ న్యాయం జరిగింది, ఏర్పాటు జరిగినాయి అనుకోండి. రాయలసీమ ప్రాంతం బాగా వెనకబడ్డ ప్రాంతం అన్ని రకాలుగా కూడా, మరి తీర ప్రాంతం లేక, మరి వర్షపాతం తక్కువ ఉండి, పారిశ్రామికీకరణ లేక, మహానగరం ఉండలేక, ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతంలో చాలా తీవ్రమైన ఆవేదన ఆందోళన ఉంటుంది. అక్కడ న్యాయం జరగడం కోసం శాశ్వతంగా కొంత ఏర్పాటు చేశామనుకోండి, అప్పుడు మన ప్రయోజనం నెరవేరేట లెక్క. ఈ రకంగా ఆలోచించాలి తప్ప తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళు అని చెప్పని, ఒక ప్రాంతంలో ఖచ్చితంగా రాష్ట్రాన్ని విభజించవలసిందే లేకపోతే ఊరుకోమని చెప్పని వారని, మరో ప్రాంతంలో రాష్ట్రం విభజించడానికి వీల్లేదు చచ్చినా కూడా మేము ఊరుకోమని వీళ్ళని, ఏకకాలంలో రాష్ట్రాన్ని విభజించడం విభజించకుండా ఉండటం సాధ్యం కాదు. ఏదో రకంగా అందరి ప్రజలు నెరవేరేట్టుగా మనం పరిష్కారం సాధించుకోవాలా,
దీర్ఘకాలంగా మన ప్రయోజనాలు నెరవేరేటట్టు చూసుకోవాలా? తెలుగు ప్రజల మధ్య ఆర్థిక సంబంధాలు సామాజిక సంబంధాలు ఏ రకంగా దెబ్బతినకుండా కేవలం ఒక రాజకీయంగా గీసిన గీత ఇది, పరిపాలన పరంగా గీసిన గీత ఇది. రాజకీయంలో ఉన్న ఎమ్మెల్యేలకని అధికారులకి పోస్టింగ్లు మరొకటి ఏమవుతాయో, ఎక్కడ పోటీ చేయొచ్చు, ఎక్కడ అధికారం ఉంటుందో తప్ప మిగతా వాళ్ళు సామాన్య జనానికి ఏం తేడా లేదు. తెలంగాణ ప్రాంతంలో అవినీతి ఉన్నది, రేపు ఉంటుంది, దాన్ని తగ్గించకపోతే కోస్తాంధ్ర ప్రాంతంలో ఉంది, రేపు ఉంటుంది, రాయలసీమలో ఉంది, రేపు ఉంటుంది. పట్టదర పసుపు ఎవరికైనా ఇవాళ రాయలసీమలో కానీ తెలంగాణలో కానీ కోస్తాంధ్రలో కానీ లంచం లేకుండా ఒక్కడెవరిని ఇచ్చాడండి? ఒక్క నేను చెప్పిన రాష్ట్రంలో నేను ఛాలెంజ్ చేస్తున్నాను. 3-4 వేల ఎకరాలు లంచం ఇస్తేనే వస్తుంది కదా మనకి. మీకేమైనా వాటర్ కనెక్షన్ కానీ కరెంట్ కనెక్షన్ కానీ ఎక్కడన్నా మీకు నిజాయితీగా జరుగుతుందండి? మనకు మన బతుకులేంటూ చూసుకోవాలి తప్ప, మన పిల్లల ఉపాధి ఎట్లాగా, మన బతుకు ఎట్లాగా, వీళ్ళ విద్య ఎట్లాగా చూసుకోవాలి తప్ప, ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపం తెచ్చుకుని మొహం మీద కోపంతో ముక్కను కోసుకోవడం సరైన పద్ధతి కాదు. రాజకీయ పార్టీలు కేవలం రేపొద్దున వచ్చేటువంటి ఏర్పాట్లు ఎవరికి అధికారం ఉంటుంది, ఎవరిది పేచే, ఎవరు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి దానికోసం పాచికలు ఆడుతున్నారు. దానికి ప్రజలు బలి కావడం మాత్రం చాలా ప్రమాదకరం. ఈ విభజనకి వేరే రాష్ట్రాల విభజనకి చాలా తేడా ఉందండి. ఖచ్చితంగా ఇక్కడ అంటే దీన్ని వెనక జరిగినటువంటి ఘటనలేమి అవేమి పెద్దగా ఎవరో కూడా ఆహ్వానించదగినటువంటివి కాదు. ఏ అంటే ఆరోపణలు ప్రత్యారోపణలు చాలా జరిగినాయి. ఆ నేపథ్యంలో ఇవాళ ఆ వ్యతిరేకత కూడా ఉన్నది. ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలో ఇందాక మీరు చెప్పారు విభజన నిర్ణయం కాదు, ప్రజల్ని కలిచివేసింది సీమాంధ్ర ప్రాంతంలో. ఆ నిర్ణయాన్ని చేసిన తీరు, నిర్ణయాన్ని వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఒత్తి ప్రకటించినటువంటి తీరు ఏమిటి? తాంబూలాలు ఇచ్చేసాం, తన్నుకు చావండి, మీరేం చెప్పినా మాకు అనవసరం, అసెంబ్లీలో చెప్పుకుంటారు, ఏం చెప్పినా మాకు అనవసరం, మేము చేసే చేసి పారేస్తాం అంటే మీరెవ్వరూ మాకు లెక్కలేదు అన్న భావాన్ని కలగజేయడానికి కావాలని ప్రయత్నం చేశారు. ఎందుకు చేశారు? రెచ్చగొట్టడానికి. రెచ్చగొట్టడం కోసమే. ఎందుకు రెచ్చగొట్టారు? రెచ్చగొట్టి వాళ్ళకేదో అన్యాయం చేసి మీకు న్యాయం చేస్తున్నాం అన్న భావం కలగకపోతే తెలంగాణలో ఓట్లు పడవు. ఇదంతా మేమే చేసామని చెప్పన్న భావం తెచ్చుకోవాలి ప్రజల్లో. మాకే కీర్తి కావాలి, మాకే ఓట్లు కావాలి, 2014లో సీట్లు కావాలి అని చెప్పంటే వాళ్ళకి దెబ్బ తగిలింది అంటే తప్ప ఇక్కడ తృప్తి తప్ప, వాళ్ళకి మీకు అందరికీ న్యాయం చేసామంటే తృప్తి ఉండదామని చెప్పిన భయంతో చేశారంటే ఒక జాతి ప్రధాన జాతీయ పార్టీ ఈ దేశ ప్రయోజనాలని రాష్ట్రంలో ప్రజల మధ్య సామరస్యాన్ని పక్కన పెట్టి కేవలం 2014 ఎన్నికల్లో మాకు ఎన్ని సీట్లు వస్తాయి, సీమాంధ్ర ప్రాంతంలో ఎట్లాగో మాకు సీట్లు వచ్చే పరిస్థితి లేదన్న భావం వాళ్ళకి కలిగింది. అక్కడ ఎలాగో లేవు కాబట్టి ఇక్కడన్నా సీట్లు పొందుతాం, అది పొందాలని చెప్పంటే ఎంతగా ప్రజల్ని పోలరైజ్ చేస్తాయి, ఎంతగా ప్రజల్ని వాళ్ళకేదో వాళ్ళు దెబ్బ కొట్టామన్న భావం, దెబ్బ కొట్టంగా ఉద్దేశం బహుశా నా ఉద్దేశంలో దెబ్బ కొట్టామన్న భావాన్ని కలగజేసి చూసారా వాళ్ళంతా గొడవ చేస్తున్నారు కాబట్టి మీకు న్యాయం చేసామని చెప్పిన భావాన్ని కలిగించాలని చెప్పని, దీనిలో ఒక చాలా పరిణతి లేనటువంటి చాలా సినికల్ కృత్రిమమైనటువంటి అసహజమైనటువంటి ప్రజాప్రజలను దెబ్బతీసేటువంటి ఒక రాజకీయమైనటువంటి అంశం మిళితమైనది. స్వల్పకాలిక రాజకీయం అనేది దేశ ప్రజలను పక్కన పెట్టేసి మాకు సీట్లు వస్తే ద్వారా శ్మశాన పర్లేదు పరిస్థితి కల్పించారు కాబట్టి ఇది వచ్చింది. దానికి పూర్తి బాధ్యతని కాంగ్రెస్ పార్టీ కేంద్ర తీసుకోవాలి. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇది వెనక్కి వెళ్ళడం కష్టం అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు ఇంత దూరం వచ్చిన తర్వాత. కానీ ఇప్పటికీ చాలామంది సమైక్య అనే పదం వాడుతున్నారు బాగా విస్తృతంగా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో. మీరు అన్నట్టు అది సమైక్యానికే కాకపోవచ్చు, అనేక ఇతర అంశాలకు కూడా ఆ పదాన్ని వాళ్ళు మీరు చెప్పినట్టుగా కోడ్ వర్డ్గా వాడుతూ ఉండవచ్చు. కానీ ఆ రకమైన భావన ఇవాళ్టికి చాలా చోట్ల బలంగా ఉంది అనే విషయాన్ని అయితే నమ్ముతున్నారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబం విడిపోతే మనందరికీ బెంగ అనిపిస్తుంది, సహజం అది. అనమాట ఒక భాష ఒక జాతి 50 ఏళ్ళుగా కాదు, 1000 సంవత్సరాలుగా ఒక సంస్కృతి నుంచి వచ్చిన వాళ్ళం. మధ్య మధ్యలో చిన్న చిన్న సంస్కృతిలో చరిత్రలో మార్పులు రావచ్చు కానీ మౌలికంగా ఒకటే సంస్కృతి, ఒకే భాష. భాషను మించి ప్రజలకు బంధం ఇంకోవట్లేదు మానవాళికి ఎక్కడైనా సరే. మీరు వేరే భాష ఉంటే వాడితే అసలు మీరు మీ భాష మీ ఘోష వాడికి అర్థం కాదు, వాడి ఘోష మీకు అర్థం కాదు. మిగతా ఎన్ని రకాల భేదం కూడా కులం భాష లేకపోతే సంస్కృతి ఎన్ని అనుకున్నా కూడా భాషను మించిన బంధం ఇంకోవట్లేదు. సహజంగా కొంత ఉంటుంది. మనం ఎవరైనా ఊరికెళ్తే 10 రోజులు ఎక్కడ ఇంకా విడిపోవాలంటే బెంగ అనిపిస్తుంది, 10 రోజులు ఆప్యాయంగా కలిసినప్పుడు. కాబట్టి ఇది మానవ సహజం. ఈ బెంగని అరే ఇదేంటో ఎందుకు అనవసరంగా జరిగిపోతుంది? తెలుగు వాళ్ళు 42 పార్లమెంట్ సీట్స్ ఉన్నాయి, మన మాట చెల్లింది ఇంతకాలం 20-25 ఏళ్ల పాటు చెల్లింది, అనవసరంగా దెబ్బ తీసుకుంటున్నాం కదా మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు అవసరంగా ఆశ్చర్యంతో చెప్పిన భావం కలగటంలో ఆశ్చర్యం లేదు. ఎంతో కొంత దానికి ఆ దిగులు తెలంగాణ ప్రాంతంలో ఉంటుంది, రాయలసీమలో ఉంటుంది, కోస్తాంధ్రలో ఉంటుంది. నేననేది సామాజిక సంబంధాలు, సాంస్కృతిక సంబంధాలు, ఆర్థిక సంబంధాలు వేరు, ఈ మూడు ఎప్పటికీ కలిసి ఉండాలి. రాజకీయ పరంగా ఉన్న ఏర్పాట్లు, పరిపాలన పరంగా ఉన్న ఏర్పాట్లు వేరు, అవేవే పెద్ద అడ్డుకోట్లుగా మనం భావించక్కర్లేదు. మన అందరం ఒకటే, ఎక్కడైనా ఒకటి తేడా ఏం లేదు, మనం ఇల్లు కట్టుకున్నామండి. అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు జరిగిన నేపథ్యం కారణంగా ఖచ్చితంగా అవి ఉన్నాయి. ఇల్లో పూర్తిగా సంకుచిత రాజకీయ లక్ష్యంతో తాత్కాలిక రాజకీయ లబ్ధి కోసం అని చెప్పని దీన్ని రకరకాల రూపాలు తీసుకొచ్చారని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఈవేళ ఒకళ్ళొకళ్ళు నిందలేసుకుంటే లాభం లేదు.
ఇప్పుడు మీ తప్పు చేశారా, ఏం తప్పు చేశారా, ఏ తప్పు చేశారా, కాంగ్రెస్ చేసిందా, టీడీపీ చేసిందా, వైకాపా చేసిందా, రాజశేఖర్ తప్పు చేసినారా, చంద్రబాబు నాయుడు చేసినారా అనుకోవడం భారతీయ రేపు ఎందుకలో ఆ కోపం అంతా ఎన్నికలు తీర్చుకోండి. ఎవరి వల్ల మీకు తప్పు జరిగింది అనిపిస్తే, ఎవరి వల్ల అనవసరంగా ఇది ఈ రకమైన అపోహలకు బీజాలు పడ్డాయి అనిపిస్తే వాళ్ళని మళ్ళీ ఒక 15-20 ఏళ్ల పాటు తిరస్కరించండి. కానీ ఈ కోపంతో మీ మొహం కోసుకోవద్దు, మీ ముక్కును కోసుకోవద్దు, మీ కాళ్ళు నరుకోవద్దు. నేను చెప్పేది అది, ఈ నాయకులకేం దొబ్బడే లేదు, వాళ్ళందరూ లెక్కలేసుకుంటారు ఈసారి ఎక్కడ పోటీ చేయాలా, రేపొద్దున ఎక్కడ ఎమ్మెల్యే అవుతాను, ఎక్కడ ఎంపీ అవుతాను, ఎవడ ముఖ్యమంత్రి వాడు లెక్కలేసుకుంటాడు, వాడు కులాలు వాడు వర్గాలు లెక్కలేసుకుంటాడు. సామాన్య జనం ఆలోచించవలసింది నా పిల్లల భవిష్యత్తు ఏమిటి, నా ప్రాంతానికి భవిష్యత్తు ఏమిటి, నాకు ఆర్థికంగా ఏ రకమైన ఏర్పాట్లు కావాలి. ఒక రకంగా నన్ను అడిగితే ఈ హైదరాబాద్ మీదే శ్రద్ధంతా పెట్టి, అసలు ఇప్పుడు హైదరాబాదే ఆంధ్రప్రదేశ్ అనుకోకుండా ఇక్కడ పెట్టుబడులన్నీ రాష్ట్రం అంతా విస్తరింపజేసి ఇక్కడ వరంగల్లో, కరీంనగర్లో, ఉత్తరాంధ్రలో, విశాఖపట్నంలో, విజయవాడలో, కర్నూలులో, అనంతపూర్లో, కడపలో, తిరుపతిలో, చిత్తూరులో వస్తే అసలు ఇబ్బంది ఉండేదా? ఇప్పుడైనా కనీసం ఆ తప్పు చేయకుండా అన్ని ప్రాంతాల్లో కూడా సమతూకాన్ని ఏర్పాటు చేసి, ఇప్పుడేమైంది ఉమ్మడి కూటమి అయ్యేసరికి అన్న చూస్తున్నాడు కదని చెప్పని తమ్ముడు రెక్లెస్గా బిహేవ్ చేస్తాడు. నాదేం పోయింది, నాకు ఫలానా కావాలంటాడు. అరే 100,000 రూపాయలు అవుతుందిరా, అది కష్టంగా భరించడం, ఈ డబ్బు ఇంకోదాన్ని పెట్టడం నాకు అనవసరం, నాకు కావాలంటాడు. ఆ రకమైన రీతిలో అన్ని ప్రాంతాల్లో కూడా చాలా ఖరీదైనటువంటి పథకాలు, ప్రజలకు ఫలితం రాకుండా కాంట్రాక్టర్ల ఫలితం వచ్చే పథకాలను చాలామంది ఆహ్వానించారు. జలయజ్ఞంలో ఉదాహరణకి 140,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల పేరు చూపెట్టి పెద్దలు చూపెట్టారు. కానీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. 37,000 కోట్లు ఎప్పటికీ ఖర్చు అంది, ఫలితాలు పెద్దగా రాకుండా ఇంకొక 100,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రాంతంలో దానికోసం ఖర్చు ఉన్నది. దీనివల్ల పెద్దగా వచ్చే ఫలితం లేదు. ఆ భారం అంతా తెలంగాణ ప్రజలు మోయాలి. అంతేకాకుండా 7,600 మెగావాట్ల విద్యుత్ కావాలి వీటికి, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి. వీటి వల్ల మనకు పొలాలకి నీడే వస్తుందో మనకు తెలియదు, కానీ ఈ విద్యుత్ భారం, విద్యుత్ ఎక్కడొస్తుంది, విద్యుత్ ఉచితంగా ఎక్కడిస్తారు, దానికి ఎన్ని 1,000 కోట్లు, ఎన్ని 10,000 కోట్లు ఖర్చు అవుతుంది, ఇవన్నీ ఇప్పటిదాకా ఎవరు పట్టించుకోవాలి. రేపు పొద్దున ప్రతి ప్రాంతంలో కూడా ఇంత ఖర్చు పెడుతున్నారు, అది నా కోసమా, కాంట్రాక్టర్ల కోసమా, ఈ డబ్బు ఇంకో రకంగా పెడితే నాకు ఎలా అవుతుంది అన్న భావం కలిగితే ఇది నాదైన భావం రాగానే పరిస్థితి మారుతుంది. పబ్లిక్ రంగానికి ప్రైవేట్ రంగానికి తేడా ఏంటి? ఇది నాదనుకోకుండా అందరూ మంది సమ్ముగదాని రాజుల సమ్ము రాళ్లపాలైపోతుంది, నాదనుకోగానే కొంచెం జాగ్రత్తగా చేసుకుంటారు. రాష్ట్రాలు కూడా అంతే, ఇది నాదన్న భావం కలిగి అధికార వికేంద్రీకరణ జరిగితే కొంచెం మనూరు బాగుపడాలంటే ఇప్పుడు డబ్బు ఇంకో రకంగా చేర్చుకోదనుకుంటారు. ఆ రకంగా ఆలోచిద్దాం మనం. నేను ఒక అవకాశంగా అంతా మన మంచిగా భావం తీసుకోకుండా ఎంతసేపటికి తా బట్టిన కుందేటికి మూడే కాళ్ళు ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదండి. మీ భావాలు బలంగా ఉండొచ్చు. ఇప్పుడు సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమం మీద ఏమంటారండి? ఖచ్చితంగా ప్రజల్లో ఒక పక్కన గాయపడ్డ మనసు, అంటే మేమందరం మౌనంగా ఉన్నాం కాబట్టి మేము లెక్కలేదు, మా భావాలు లెక్కలేదు, మా ప్రయోజనాలు లెక్కలేదన్న రీతిలో వాళ్ళు మాట్లాడారు, ప్రవర్తించారు, ఇది కావాలని రాజకీయంగా వాళ్ళు ఎగదోశారు అని చెప్పిన భావం ఓ పక్కన, గాయపడ్డ భావం మరో పక్కన. నిజంగా హైదరాబాద్ నగరం ఎప్పుడైతే మొత్తం ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో గ్రామాన కూడా కాస్త కూస్త చదువుకున్న ప్రతి ఒక్కళ్ళకి, ఓ చిన్న వ్యాపారం చేసే ప్రతి ఒక్కళ్ళకి హైదరాబాద్ నగరం అనేది అదొక జీవితంలో కీలకమైన భాగమైంది. మా అబ్బాయి అమ్మాయి అక్కడికి వెళ్ళి ఉద్యోగం పొందుతారేమో, ఇక్కడ పోయే అవకాశాలు ఏమైనా వస్తాయేమో, ఇక్కడ వ్యాపారాలు ఏమైనా చేసుకుంటారేమో అని చెప్పిన భావం. ఎందుకంటే ఇంకోటి ఏం పెంచకుండా చేశాము, ఇది ఒక మహానగరం, మిగతాన్ని మరుగుజ్జులుగా మార్చిపారేశాం. కాబట్టి ప్రతి ఊరు నుంచి ఈవేళ ఒక 20 నుంచి 50 మంది దాకా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు, రాష్ట్రం నలుమూలల నుంచి. అలాగే రాష్ట్రం బయట నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, మరి ప్రతి రాష్ట్రం నుంచి ఇక్కడ ఉన్నారు. ఇది గొప్ప మహానగరం అయింది, దేశంలో 5-6 పెద్ద మహానగరాల్లో ఒకటి. ఇక్కడ మొత్తం 7,00,000 కోట్లు మన రాష్ట్రంలో మనకి రాష్ట్ర ఆదాయం, జిఎస్టిపి అని చెప్పంటాం అన్నట్టయితే, దానిలో 3,00,000 కోట్లపై చిరుకొక్క హైదరాబాద్ నగరంలో ఉంది. ఐటీ సెక్టర్లో కానీ, లేకపోతే ఎగుమతుల్లో కానీ, లేకపోతే ఫార్మసిటీ సెక్టర్ కానీ 99% ఇక్కడే ఉన్నాం. అవునండి, మిగతా చోట్ల కనీసం 50% ఉంటే అది కూడా ఒక భయం ఉందండి. ఆదాయం అంతా ఇక్కడే ఉంది కాబట్టి రేపు మిగతా, కాబట్టి ఇవన్నీ ఉంటాయి. అంటే సహజంగానే రేపు పొద్దున్న నాకు అవకాశాలు ఏమవుతాయి, మా బిడ్డలకు అవకాశాలు ఏమవుతాయి, విద్య కానీ లేకపోతే ఉపాధి కానీ మరొకటి అవకాశాలు ఏమవుతాయి, తర్వాత ఆర్థికంగా భద్రత ఏమవుతుంది. ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఎక్కడెక్కడి నుంచి వచ్చినా కూడా భారతదేశంలో భాగమైనప్పుడు మన హక్కులకి రాజ్యాంగం రక్షణ కల్పించడం కూడా వాస్తవంలో రక్షణ ఉంటుందా? అందులో కొంతకాలం పాటు మీరు అన్నట్టుగా వాడిన భాష, మరి తాత్కాలికంగా ప్రజలను రచ్చగొట్టడం కోసం చేసినటువంటి వాదనలు, దానివల్ల కొంత మనసు నొచ్చుకుని భయపడే వాతావరణం ఉంటుంది. కానీ వీటన్నిటికీ పరిష్కారం మనం చూడాలి. ఇప్పుడు సమస్యలు లేవని ఎవరు అంటల్లా, ఏదైనా కూడా సమస్య ఉంది. అలాగని ఉమ్మడి రాష్ట్రంలో అందరికీ అద్భుతంగా జరిగినాయా? అసలు అందరికీ అద్భుతంగా జరిగి ఉమ్మడి రాష్ట్రంలో అంత న్యాయం జరిగి బేదరికం పోతే ఈ ఎమ్మెల్యేల మీద, ఈ అధికార పార్టీ ప్రతిపక్షాల మీద ఇంత కోపం ఎందుకు ఉంటుంది, ఇంత కసి ఎందుకు ఉంటుంది, ఇంత గందరగోళం ఎందుకు ఉంటుంది ఈ వాతావరణం? ఇవాళ రాజకీయ నాయకుడిని తిరుగుతూ చప్పట్లు వస్తున్నాయి కదా. కాబట్టి ఖచ్చితంగా మనకు సమస్యలు ఉన్నాయి. అవి ఈ ఈ రాష్ట్ర విభజన విధానంలో మరికొన్ని సమస్యలు కొన్ని రకాలు కావచ్చు. దాని అవకాశంగా కూడా మార్చుకోవచ్చు. ఇప్పటిదాకా అవినీతి రాజ్యమైనది, ఇప్పటిదాకా బడిపంతులు బదిలీ కావాలంటే ఎక్కడో మీకు కడప జిల్లాలోనో, లేకపోతే అనంతపూర్ జిల్లాలోనో, లేకపోతే శ్రీకాకుళం జిల్లాలోనో, కరీంనగర్ జిల్లాలోనో, హుస్నాబాద్లో మీరు బదిలీ, అక్కడ బడిపంతులు బదిలీ చేయాలంటే మండలంలో, హైదరాబాద్లో ముఖ్యమంత్రి ఫైల్ చూడాలా, సిగ్గుచేటది
ఇప్పుడు నా ఆలోచన ఎందుకు ఎట్లా చేయాలా? మనుళ్ళ మనం చేసుకోకూడదు, మన మండలం ఎందుకు కాకూడదు, మన జిల్లాలు ఎందుకు కాకూడదు ఆలోచన మొదలెట్టాలా? అవినీతి ఇంత భయంకరంగా లేకుండా సేవలు అంత ఏర్పాట్లు చేయాలా? ఏ పని వెళ్ళినా కూడా మన గవర్నమెంట్ ఆఫీసులు టకమని పనిచేసే ఏర్పాట్లు చేయాలా? అంచేత దీనికి ఒక అవకాశంగా దీన్ని భావిద్దాం, అంతే తప్ప దీన్ని ఉపద్రవంగా భావించాల్సిన అవసరం లేదు. నేను మొట్టమొదటి చెప్తున్నాను, లోక్సత్తా స్పష్టంగా చెప్తున్నది, తెలంగాణ ఏర్పాటును ఉపద్రవంగానే భావించనక్కర్లేదు, ఇది అద్భుతంగానే భావించనక్కర్లేదు. సర్వరోగ నివారణ చాలామంది అనుకుంటున్నారు, తెలంగాణ రాగానే మాకు 10వ తరగతి వరకు ఉద్యోగం వచ్చేస్తుంది, కాగితం వచ్చేస్తుంది అనుకుంటున్నారు, ఓ 3 ఎకరాల భూమి వచ్చేస్తుంది అనుకుంటున్నారు, ఏదో ఫ్యాక్టరీలు ఉత్పత్తి చేసినట్టుగా హైదరాబాద్ ఇళ్ళనే వచ్చేస్తాను అనుకుంటున్నారు. ఈ రకంగా పాపం భ్రమలు పెట్టారు. కాబట్టి రెండు పక్కల కూడా దీంతోనే ఇళ్ళగానే పండుగ కాదు, రేపు పొద్దున బోర్డు చేయాల్సింది. తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరగాలంటే, రాయలసీమ న్యాయం జరగాలంటే, కోస్తాంధ్ర న్యాయం జరగాలంటే, అలాగే నీ ఉపద్రవం కూడా భావించక్కర్లేదు, కొంచెం సంయమనం కావాలి. ఇప్పుడు ఏ రకంగా ముందుకెళితే ఈ సమస్య తీవ్రత కొంచెం తగ్గే అవకాశం ఉందండి? నా దృష్టిలో కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటాం కూడా ఇంత కాంగ్రెస్ పార్టీ వ్యవహారమే కదా వాళ్ళే చెప్తున్నారు కదా, ఆ నిర్ణయాన్ని ప్రకటించిన తీరులో కానీ ఆ తర్వాత దిగ్విజయ్ సింగ్ గారు మిగతా వాళ్ళు ఆయన తప్పట్టక్కర్లా, ఏముంది పై వాళ్ళు చెప్పారు, చిలక పలుకుని పలుకుతున్నాడు అంతే. కాబట్టి ఆయనతో పలికించినటువంటి తీరు కానీ ఇదంతా కూడా కేవలం తెలంగాణ ప్రాంతంలో వచ్చే ఎన్నికల్లో మాకు ఎక్కువ ఓట్లు మూటగట్టుకుని సీట్లతో సంపాదించాలన్న ధోరణి అవలంబించారు. సరే, ఆ ప్రయోజనం మంచి చెడు వాళ్ళు నెరవేర్చుకున్నారు అనుకుందాం, ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకుని ఒక జాతీయ పార్టీగా, దేశ నిర్మాణంలో కీలక పాత్ర వహించిన పార్టీగా, కేంద్రంలో రాష్ట్రంలో బాధ్యత తీసుకున్న పార్టీగా, రాజ్యాంగబద్ధంగా అందరికీ న్యాయం చేస్తామని ప్రమాణం చేసిన పార్టీగా ఈవేళ వాళ్ళ భాష మార్చాలి, దూకుడు మార్చాలి. మార్చి అందరి ప్రయోజనాలని సమన్వయం చేయడం కోసమే మేము ఉన్నాం. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎవరి ప్రయోజనాలు నష్టపోకుండా చేసే బాధ్యత మాది, అది మా బాధ్యత. మేము మీకేమీ దానం చేయడం లేదు, అందుకోసమే మేము పదవుల్లో ఉన్నాం, రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేశాం అన్న భాషను వాళ్ళు వాడటం మొదలెట్టాలి. వాడటం మొదలెట్టి హైదరాబాద్ విషయంలో ఇక్కడ ఆర్థిక భద్రత ముఖ్యంగా కావాల్సింది. ప్రజలకి వ్యక్తిగత భద్రత ఎవరికి అక్కర్లా, ఎవరైనా ఎక్కడైనా బతకగలరు. మనం పెట్టిన పెట్టుబడులు, రేపు పొద్దున పెట్టబోయే పెట్టుబడులు, హైదరాబాద్ నగర ఆర్థిక భవిష్యత్తు బంగారు గుడ్లు పెట్టే బాతుది. ఈ బాతులు అర్జెంటుగా చంపేస్తుందామని ఆత్రం కాకుండా, ఈ బాతులు గుడ్లు తిందాం, ఈ బాతు గుడ్లు పెట్టేట్టు చేద్దామని చెప్పని ప్రయోజనం వచ్చేట్టుగా ఏ రకమైన ఏర్పాట్లు జరుగుతాయి? ఇక్కడ ఏ రకమైన విశ్వాసాన్ని కలిగిస్తాం? లేకపోతే రేపు పొద్దున ప్రతివాడు వచ్చి ఈ పేరుతో ఆ పేరుతో డబ్బులు వసూలు చేసి, లేకపోతే బెదిరించి గందరగోళం చేసి భూములు కబ్జాలు చేసి ఇలాంటివి జరుగుతాయా, ఏమవుతాయి అని చెప్పని విశ్వాసం కలిగేందుకు ఏర్పాట్లు కావాలి. రెండోది, హైదరాబాద్లోనే ఇంత వనరులు ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఆదాయం సహజంగా ఎక్కువ ఉంటుంది ప్రభుత్వానికి, మరి ఈ ఆదాయంలో మేము అన్ని ప్రాంతాలకు ఎలా భర్తీ చేస్తాం? ఈ మొత్తం హైదరాబాద్గా ఉంటే అసలు మరి మిగతా ఏంటి? రాష్ట్రంలో అన్ని చోట్ల నుంచి డబ్బు ఇక్కడ తీసుకొచ్చి పెట్టి, పెట్టుబడులు ఇక్కడ పెట్టి, ఇక్కడి నుంచి ఆదాయం వస్తే మరి మారుమారు తెలంగాణ ప్రాంతం ఏంటి, ఎక్కడో ఉండి కష్టపడుతున్నటువంటి రాయలసీమ ప్రాంతం ఏంటి, కోస్తాంధ్ర ప్రాంతం ఏంటి, వీళ్ళకి ఏ రకంగా కనీసం కొంతకాలం పాటు అయినా సరే ఏ రకంగా ఈ వనరుల విభజనలో మనం న్యాయం జరగాలి, ప్రభుత్వ నిర్వహణ జరగాలి, అక్కడ మరుగు సదుపాయాలు కలగాలి, విద్య ఆరోగ్య అందరికి అందించే ఏర్పాట్లు జరగాలి, పరిపాలన సజావుగా నడవాలి. నడవాలని చెప్పంటే వనరులకు ఏ రకంగా ఏర్పాటు జరిగింది, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, ఏ రకంగా వనరులు విభజన చేస్తుంది, ఇది రెండవ అంశం. మూడవసారి నదీ జలాలు. నా దృష్టిలో నదీ జలాల గురించి చాలా చెప్తున్నారు కానీ అందరికీ ఇప్పటికే స్పష్టంగా తెలుసు, నదీ జలాలను గురించి ఎన్నో ట్రైబ్యునల్స్ ఉన్నాయి, ఎన్నో కమిషన్లు ఉన్నాయి, కమిటీలు ఉన్నాయి. కాబట్టి నదీ జలాల వివాదాన్ని పరిష్కరించడం పెద్ద కష్టం కాదని నేను అనుకుంటాను, అనుకున్నంత కష్టం కాదు. ఎప్పుడైనా దానిలో పరపక్షాలు ఉంటాయి, కానీ ఎప్పుడైతే మీకు ఎప్పుడైతే ప్రాజెక్టు ఖచ్చితంగా జరిగే ఏర్పాటు జరుగుతుందో, మీకు ఇంకా నాగార్జునసాగర్ దిగువకి నీళ్లు వెళ్లాల్సిన అవసరం లేదని దానికి, అసాధారణ సందర్భాల్లో తప్ప అక్కడ కిందకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక పోలవరం రావడం వల్ల 45 TMC నీరు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మిగులుతుంది, అది ప్రధానంగా తెలంగాణ రాయలసీమ ప్రాంతాలు పంచుకునే ఏర్పాటు కావాలి. తర్వాత ఈ నదీ జలాలు కృష్ణానదికి, మీరు శ్రీశైలం కావచ్చు, నాగార్జునసాగర్ కావచ్చు, ఇటు తెలంగాణ ప్రాంతం అటు కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతానికి మధ్యన ఉన్నాయి డ్యాములు. కాబట్టి ఇరు ప్రాంతాలు కూడా ఆయకట్టు ఎంత అయితే ఉందో ఆ డ్యాము కింద, లేకపోతే ప్రాజెక్టు కింద, అదే నిష్పత్తిలో అక్కడ యాజమాన్య బోర్డులు ఏర్పాటు చేసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ సెంట్రల్ వాటర్ కమిషనర్ మరొకరిలో వాళ్ళని పిలిపించుకుని వాళ్ళు మధ్యవర్తులు ఉండి ఏర్పాటు చేసుకున్నట్టయితే ఇది పెద్ద పరిష్కారానికి కష్టమైంది కదా. ఈ సంవత్సరంలో బ్రహ్మాండంగా నీళ్లు ఉన్నాయి, ఎవరు వద్దన్న నీళ్లను చెప్పరిస్తున్నది. కాబట్టి మనం ఉన్న నీళ్లు పంచుకోవడానికి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక కీలకమైన సమస్య రాబోయేది నా దృష్టిలో రాయలసీమ. ఇప్పటిదాకా శ్రీకృష్ణ కమిటీ కూడా తెలంగాణ దానికి ఏ పరిష్కారాలు 1, 2, 3, 4 చెప్పారు, కానీ రాయలసీమ అన్నిటికీ వెనకబడ్డదని వాళ్ళు ఒప్పుకున్నారు, ఆ వివరాలను ఇచ్చారు. మరి రాయలసీమకి ఏం చేయాలా? మీరు ఏం చేసినా కూడా రాష్ట్రాన్ని సమగ్రంగా కలిపి ఉంచినా విభజించినా కూడా రాయలసీమ ప్రాంతానికి న్యాయం జరగాలంటే, వాళ్ళ ఆకాంక్షలు నెరవేరాలంటే, వాళ్ళ భవిష్యత్తును కాపాడాలని ఏం చేయాలనే విషయం వాళ్ళు పక్కన పెట్టేశారు. ఎందుకంటే అదొక అంశంగా వాళ్ళ దృష్టికి రాలేదు కాబట్టి, కానీ ఇవాళ వచ్చేసింది. చాలామంది ఏమంటున్నారు, అయితే రాష్ట్రం ఒకటిగా ఉండాలి, విభజిస్తే మూడైపోవాలి, మరి దానికి ఏం చేయాలి? దాంతోపాటు దీర్ఘకాలంగా రాయలసీమ ప్రాంతానికి న్యాయం జరగడం కోసం ఏర్పాట్లు చేయాలి.
తర్వాత ఎన్నో సంస్థల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కలిసి కేంద్ర ప్రభుత్వం నుంచి మన వాటాగా ఎన్నో సంస్థలు తెచ్చుకుంటే అవన్నీ ఎక్కడికి వచ్చాయి హైదరాబాద్కి వచ్చాయి ఇవేమీ రాష్ట్రాల ఇంకా ఇతర ప్రాంతాలకు ఎక్కడికి వెళ్ళా అంత హైదరాబాద్ తెలంగాణ కూడా ఇతర ప్రాంతానికి వెళ్ళా హైదరాబాద్కే వచ్చాయి మరి రాయలసీమ సంగతి ఏమిటి కోస్తాంధ్ర సంగతి ఏమిటి ఇక నుంచే కనీసం జాతీయ సంస్థలు అక్కడికి వచ్చేందుకు ఏర్పాట్లు కావాలి విద్యా ఇతర శాఖ అవసరం చేయాలి ఇవన్నీ కూడా తలుచుకుంటే పెద్ద కష్టం కదా నిజంగా మన అందరం కలిసి తెలుగు ప్రజల ప్రయోజనం కోసం ఢిల్లీతో దెబ్బలాట తెచ్చుకోవాలి వాళ్ళు ఏం చేస్తున్నారు మనకే మనకి మంచి తంపులు పెట్టేసి ఒకరినొకరు న్యూట్రలైజ్ చేసేసి వాళ్ళు అక్కడ డ్రామా ఆడుతున్నారు వాళ్ళు రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు తప్ప వాళ్ళు మన గురించి ఆలోచించట్లా ఈ దుర్మార్గాన్ని ఆపాలి తెలుగు ప్రజలంతా కూడా మన ఉమ్మడి ప్రజల విషయంలో ఒకటి రాష్ట్ర విభజించనివ్వండి రెండో మూడో కానివ్వండి అయినప్పటికీ ఆర్థికంగా అందరూ ఒకటే రెండోది కేంద్ర ప్రభుత్వంతో మన ప్రయోజనాలు సాధించుకోవడం ఉమ్మడి ప్రజలను ఒకటే అంతే తప్ప మనం వాళ్ళ గేమ్ ఆడినట్టయితే వాళ్ళ పార్టీకి రాడినట్టయితే ఈ పార్టీలన్నీ కూడా దొంగ పార్టీలు ఏం పార్టీలు అండి జాతీయ స్థాయిలో పార్టీ ఉంది కానీ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో పార్టీ ఆ ప్రాంతంలో పార్టీ వాళ్ళందరూ కూడా మన మన పార్లమెంట్ సభ్యుల సంఖ్య కోసం ఆడుతున్నారు తప్ప మన ప్రజల ప్రయోజనాల కోసం ఆట ఆడుతున్నారా కాబట్టి మన ప్రయోజనాల కోసం మనం ఆడుకోవాలి మనందరం కలిసి ఆ విషయంలో కలిసి పోరాడాలి ఉమ్మడి ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారండి రాష్ట్రం ఇట్లా రెండు భాగాలు అవడం వల్ల రేపు అసలు ఈ ప్రాంతాల ప్రయోజనాలను రక్షించుకోవడమే కష్టం అవుతుంది ఎందుకంటే దక్షిణాదిలో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ అనేది పెద్ద రాష్ట్రంగా ఉండింది 42 పార్లమెంట్ సీట్స్ జనాభా రీత్యా పెద్ద రాష్ట్రం హిందీ తర్వాత అతిపెద్ద భాష భారతదేశం ఈ ఒక్క నిర్ణయం తోటి ఇప్పుడు తెలంగాణ కావచ్చు ఆంధ్ర రేపటి ఆంధ్ర కావచ్చు విడిపోయిన తర్వాత ఇవి 6, 7, 8 ఎక్కడో ఉంటాయి ఇప్పుడు ఏమండి విడిపోయాక తలసరి ఆదాయంలో కానీ ఉత్పత్తిలో కానీ మనం గొప్పగా విజయాలు సాధించామనుకోండి మీకు సంఖ్యాబలం బట్టి ఒక దేశం గొప్పతనం ఉండదు మీకు ఆర్థిక బలం బట్టి మీరు సాధించిన ఫలితాలను బట్టి ప్రజలకు జరిగినటువంటి మంచిని బట్టి ఆ దేశం గొప్పతనం ఉంటుంది అలాగే ఒక రాష్ట్రం గొప్పతనం ఉంటుంది కాబట్టి దానివల్ల పెద్ద భయంకరంగా మనం సంఖ్య ఉత్తరప్రదేశ్ సంఖ్య రీత్యా నెంబర్ వన్ కావచ్చు భారతదేశంలో అది భారతదేశంలో పరిపాలన రీత్యా లేకపోతే ఆర్థిక ఫలితాల రీత్యా నెంబర్ వన్ కావరు భావించట్లేదు కాబట్టి ఖచ్చితంగా మనకి తెలుగు ప్రజలు అందరం కూడా తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం హిందీ రాష్ట్రాలు తప్ప మిగతా అన్ని భాషలకు ఒక భాష ఒక రాష్ట్రం అన్నది తొలి భాష ప్రయుక్త రాష్ట్రం విడిపోతున్నది అది కూడా రాజధాని ఉన్న ప్రాంతం విడిపోవాలని కోరుకోవడంతో అది మహానగరం ఆర్థికంగా చాలా కీలక నగరం విడిపోవడంతో ఖచ్చితంగా ప్రత్యేక సమస్య ఉందన్నమాట వాస్తవం కానీ ఇవాడ పరిస్థితి వచ్చింది దాన్ని ఏ రకంగా మనం ఒడుపుగా ఎదుర్కోవాలి ఆలోచించాలి తప్ప మెంబర్ పడితే ప్రయోజనం లేదు ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపం తెచ్చుకుంటే ప్రయోజనం లేదు మొహం మీద కోపంతో ముక్కును కోసుకుంటే ప్రయోజనం లేదు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ గత 3-4 ఏళ్లుగా చాలా తీవ్రంగా నష్టపోయింది ఈ ఉద్యమాల వల్ల మరో 3-4 ఏళ్లు రాష్ట్రంలో ఏ ప్రాంతంలో జరిగినా కూడా అది అన్ని ప్రాంతాలకి ఆ నష్టం కొనసాగుతుంది ఇది మనకు మంచిది కాదు ఆర్థికంగా వేగంగా ఎదగవలసిన సమయంలో ఇవన్నీ పక్కన పెట్టి ఎలా మనం అందరం కలిసి ఎదగాలని ఖచ్చితంగా మనం ఎదగడం కోసం ప్రయత్నం చేయాలి ఆ దిశ ఏమి పెద్ద ప్రయత్నాలు జరుగుతున్నట్లేదండి అంటే మీరు ఇప్పుడు చెప్పిన ఇష్యూస్ ఏ ఇష్యూస్ ఉన్నాయో అందులో ప్రధానంగా హైదరాబాద్లోనే మొత్తం అంతా కేంద్రీకృతం అవడం వల్ల ఆర్థికంగా చాలా బలమైనటువంటి కేంద్రంగా ఉన్నది ఇప్పుడు హైదరాబాదు అది పోతే మనం ఇంకా దిక్కు దివాణం లేని వాళ్ళం అయిపోతాం అనే అభిప్రాయం ఉంది రాయలసీమలోను ఆంధ్ర ప్రాంతంలో మరి ముఖ్యంగా కానీ దాని గురించి ఆ దిశగా సీరియస్గా ఏమీ చర్చ కానీ అప్రయత్నంగా జరుగుతున్నట్టు బయటకైతే కనిపించట్లేదు ప్రభుత్వం వైపు ఖచ్చితంగా ప్రభుత్వం ఆ విశ్వాసాన్ని కలిగించలేకపోయింది ఏ రకంగా వాళ్ళు అద్భుతంగా మనకు తెలియకుండా రహస్యంగా చేస్తున్నారని నేను నమ్మను ప్రభుత్వాల్లో తెలిసి కూడా సరిగ్గా చేయలేరు వాళ్ళు అంత చేసే సామర్థ్యం కానీ నైపుణ్యం కానీ తెలివితేటలు ఉన్నాయనుకోలేదు మనకు తెలియని విషయాలు వాళ్ళకేం తెలుస్తాయి ఇక్కడ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో మన సమస్యలు ఉంటున్న భాష మనకు తెలుసు కానీ వాళ్ళు కాగితం ఎందుకు చూసుకున్న వాళ్ళకే అర్థమవుతాయి నాకు తెలిసినంతవరకు నేను చాలామంది నిపుణులు ఇప్పుడు కూడా ఇక్కడ వచ్చే ముందు కూడా ఈ రాష్ట్రంలో చాలా విశ్వసనీయత ఉన్నటువంటి నిపుణులతో మాట్లాడుతున్నాను ఇవాళ పొద్దున మాట్లాడాను సాయంత్రం మాట్లాడాను ఫోన్లో ఢిల్లీతో మాట్లాడాను మన రాష్ట్రం చెందినటువంటి చాలా పెద్దలు విశ్వసనీయత నిజాయితీకి పేరున్న వాళ్ళు నాకు తెలిసి వీళ్ళు ఎవరితో వీళ్ళతో ఎవరితో కూడా సంప్రదింపులు జరపలేదు పార్టీలు పక్కన పెట్టండి పార్టీలతో సమావేశాలు పెట్టారు డ్రామాలు ఆడించారు తప్ప నిజాయితీగా శాసనసభలో కానీ బయట కానీ శాసనసభ్యులతో కానీ లేకపోతే ప్రముఖులతో కానీ విశ్వసనీయత ఉన్న పెద్దలతో కానీ నిపుణులతో కానీ నిజంగా విపులంగా అవి రాష్ట్ర విభజన అనివార్యమో అయితే ఏ రకంగా సమస్యల పరిష్కారం ఉంది ప్రత్యామ్నాయాలు ఏమిటి ఏంటి బి ఏమిటి అన్న చర్చ జరిగినట్టుగా నాకు ఏమాత్రం ఇంతవరకు ఆధారాలు లేవు వాళ్ళు జరిపామని చెప్తే నేను నమ్మను ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రముఖులందరూ మనకు తెలియని వాళ్ళు ఎవరు కాదు ఇక్కడున్నా ఢిల్లీలో ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న వాళ్ళు విశ్వసనీయత ఉన్నవాళ్ళు నిపుణులు మనకు తెలియని వాళ్ళు ఎవరున్నారు ఎక్కడ మీరు లండన్ తెప్పిస్తారు వీళ్ళు ఎవరినన్నా కాబట్టి ఖచ్చితంగా ఆధారాలు లేవు ఇదంతా ఏదో మా సొంత వ్యవహారం అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది అంతా మాకు తెలిసిన అహంకారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్నది దాన్ని వదిలిపెట్టాలి వదిలిపెట్టి ఈ పార్టీ కమిటీ కాకుండా అందరూ కూర్చోడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వ కమిటీ వీళ్ళతో ఆంటనీ గారితోనే వేయండి ఆంటనీ గారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో మంత్రి సీనియర్ మంత్రి ఎవరో కాదన్నారు ఆయనతోనే వేయండి మీరు ప్రతిష్ట పోవక్కర్లా కానీ అన్ని పార్టీలు ఇవాళ తెలుగుదేశం కావచ్చు లేకపోతే టీఆర్ఎస్ కావచ్చు
వైకాపా కావచ్చు, లోక్సత్తా కావచ్చు, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, బీజేపీ జాతీయ పార్టీ, వీళ్ళందరూ కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా కూర్చొని మాట్లాడాలని చెప్పంటే మళ్ళీ మీ పార్టీ కమిటీ దగ్గరికి మేము రావాలంటే గతి లేకుండా తీసుకొచ్చారన్న భావం కలగజేయకుండా నిజాయితీగా అందరిని కలిపి వచ్చేటట్టు ఏర్పాటు చేయండి. ఆ మాత్రం కూడా చేయలేరా? అంత మాత్రం కూడా ముందు చూపండి. మీకు ప్రైవేట్ పార్టీ సొంత వ్యవహారమా? ఆంధ్రప్రదేశ్ అన్న మీ జాగిర జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తే ఖచ్చితంగా చేద్దాం అనే ఉద్దేశం కనిపించట్లేదండి. చేయకపోతే నా దృష్టిలో చేయకపోతే రాష్ట్రం ఇంకా నష్టపోతుంది. జరిగేది ఏదో ఇప్పుడు విభజన అనివార్యమైనప్పుడు అది చాలా నిజాయితీగా హేతుబద్ధంగా మళ్ళీ ఇక్కడ అక్కడ అపోహలను పెంచే రీతిలో కాకుండా దాన్ని చాలా క్రమబద్ధంగా వేగంగా చేయడం మంచిది తప్ప దీన్ని సాగదీస్తే నష్టపోయేది మనం. సాగదీస్తే ఆర్థికంగా ఇక్కడ పెట్టుబడులు రావు, పరిపాలన అస్తవ్యస్తం అవుతుంది, ఇంకా విద్వేషాలు లేకపోతే మనస్తత్వాలు పెరుగుతాయి, అసూయలు పెరుగుతాయి, రాజకీయం కొందరు పబ్బం కరవచ్చు. కానీ ఇది రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలకి జరగాల్సిన అవసరం ఉంది అంటున్నారు. కానీ జరిగేటువంటి వాతావరణం కనిపిస్తోంది. నేను ఆశావాదిని. తప్పులు జరిగినా కూడా కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరుస్తాయని చెప్పని. ఇప్పటికైనా దేశంలో ఒక కీలకమైన రాష్ట్రం, మరి 8-9 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఈ అగ్నిగొండాన్ని ఎలా ఉంచడం అనేది మంచిది కాదు దేశానికి అన్నటువంటి విజ్ఞత, పార్టీతో పార్టీ ప్రజల సంబంధం కాకుండా దేశ భవిష్యత్తుకు మంచిది కాదన్న విజ్ఞత వాళ్ళకు ఉంటుందని మనం నమ్ముదాం. లేకపోతే ఈ దేశాన్ని నిజంగా దేశం ప్రమాదంలో ఉన్నట్టు లెక్క. ఇంత అలవోకగా మా పార్టీ ప్రయోజనాలు బాగుంటే చాలు దేశం ఏమైనా పర్లేదు, దేశమంతా రావడానికి కష్టం కానీ అని చెప్పిన పరిపాలన నాయకత్వం ఉన్నమాట వాస్తవమైనట్టయితే మనం ఖచ్చితంగా దాని గురించి పునరాలోచన చేయాలి. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే హైదరాబాద్ కాదు అనుకుంటే ఆంధ్ర రాయలసీమ ప్రాంతానికి ఒక రాజధాని కావాలి, లేదా 2 రాజధానులు కావాలి. ఒకవేళ రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం అయితే చాలామంది చెప్పేది ఏంటంటే రాజధాని అనేది ఒక రోజులోనూ ఒక సంవత్సరంలోనూ అయ్యేటువంటి పరిస్థితి లేదు. రాజధాని అంటే పరిపాలనా కేంద్రం ఒకటి, వ్యాపార కేంద్రం, పారిశ్రామిక కేంద్రం ఇట్లాంటివి కావాలనుకున్నా కూడా ఒకవేళ వికేంద్రీకరణ జరిపి అది కూడా అంత త్వరగా సాధ్యమయ్యే పని కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు కూడా ఏమి లేవు, అందువల్ల ఇవంతా కూడా మిథ్య, ఇదేమీ జరగదు. ఆ భయాలు కూడా చాలా. రమేష్ గారు, హైదరాబాద్ అంటే మహానగరాన్ని మళ్ళీ ఇంకోదా నిర్మిద్దాం అనుకోవటం అది సరైన వాదన కాదు. ఇది సాధ్యము కాదు, మంచిది కూడా కాదు. నన్ను అడిగితే మహానగరాలు ఇలాంటివి 5-6 దేశంలో ఉంటాయి. అమెరికా లాంటి దేశంలోనే మీకు న్యూయార్క్ ఉన్నది, లాస్ ఏంజలస్ ఉన్నది, షికాగో ఉన్నది. ఆ తర్వాత 2వ స్థాయి నగరాల్లో అట్లాంటా ఒకటి, శాన్ ఫ్రాన్సిస్కో ఒకటి, మరొకటి ఇట్లాంటివి మరికొన్ని ఉన్నాయి. కాబట్టి భారతదేశం లాంటి ఆర్థిక వ్యవస్థలో ఇలాంటి 60 మహానగరాలు వస్తాయనుకుంటే అది మనకి ప్రపంచాన్ని గురించి దేశం గురించి అర్థం కాకుండా మాట్లాడుతున్నాం. రెండోది, హైదరాబాద్ నగరంలో అన్ని పెట్టబట్టే ఈ సమస్యలు వచ్చినాయి. రాజధాని ఎవరికీ సంబంధం లేకుండా ఉండాలి, పైరవికారులకి ఎమ్మెల్యేలకి తప్ప రాజధాని అనేది ఎవరికి సంబంధం లేకుండా ఉండాలి. అమెరికా మీరు తీసుకోండి, న్యూయార్క్ ప్రపంచానికి మేటి నగరం, కానీ న్యూయార్క్ రాజధాని కాదే. ఆల్బనీ అని చెప్పి ఎవరికి తెలియదు ఉంది. నేను అక్కడికి ఎన్నోసార్లు వెళ్ళినా కూడా అక్కడ నాకు బంధువు ఒక ఆయన ఉంటే పెద్ద ఆయన, ఆయన ఆల్బనీలో ఉంటారు. ఆయన చూడాలంటే నాకు న్యూయార్క్ రాష్ట్రం, న్యూయార్క్ రాష్ట్ర రాజధాని అక్కడ ఉత్తరాన్ని ఉంటున్నారు 5 గంటలు అక్కడి నుంచి. అక్కడికి వెళ్ళడానికి నాకు సమయం లేక మీరే రండి ఇక్కడికి బాబాయ్ అని చెప్పని నేను చెప్పాల్సి వచ్చింది. అట్లాగే ఇల్లినాయ్లో షికాగో మహానగరం, కానీ రాజధాని ఎక్కడో స్ప్రింగ్ఫీల్డ్ అని ఉంది. నేను అక్కడికి వెళ్ళింది కారణం అబ్రహాం లింకన్ స్మృతి కోసం అని చెప్పాను. ఆయన బతికి నీళ్ళు అక్కడ ఉంది, ఆయన కట్టి నీళ్ళు ఉంది అక్కడ, అక్కడ ఒక మ్యూజియం లాగా ఉంది. ఆయన మీద నాకు అపారమైన గౌరవం ఉంది కాబట్టి చూడడం కోసం, అదర్వైజ్ స్ప్రింగ్ఫీల్డ్ చచ్చిన వెళ్ళేవాడు కాదు. అట్లాగే మీకు కాలిఫోర్నియా రాజధాని సాక్రమెంటో, ఎవరికి తెలియదు అది? అందరికీ తెలిసింది శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజలస్ అంతే. అది ఎక్కడో ఉంది, మనకు కావాల్సిన వాళ్ళు ఎవరు అక్కడ పిలిచినా కూడా అక్కడ దాకా ఎక్కడ వస్తానే సాధ్యం కాదు మీరే అని చెప్పాను. అలాగే ఫ్లారిడాలో మయామి ఇతర నగరాలు పెద్దవి ఉన్నాయి, ఫోర్ట్ మయస్ లాంటివి, కానీ రాజధాని తలహాసి, ఎవరికి తెలియదు అక్కడ ఉందో. కాబట్టి ముందు రాజధానిని కేవలం అక్కడ 2 మీరు పెట్టవలసింది, అసెంబ్లీ, సెక్రటేరియట్, మిగతా అన్నీ పక్కన పెట్టండి. శాఖాధిపతులు కూడా అన్ని చోట్లకి పంచండి, హైకోర్టు ఇంకో చోట పెట్టండి. అక్కడ ఆర్థిక కేంద్రం చేయబోకండి, అక్కడ వాణిజ్య కేంద్రం చేయబోకండి. చాలా వాణిజ్య కేంద్రాలను మీరు పెంచండి. ఇప్పుడు రాయలసీమలో పెంచండి 3-4, కోస్తాంధ్రలో పెంచండి, తెలంగాణలో కూడా నిన్న నడితే తెలంగాణ రాష్ట్రంలో కూడా హైదరాబాద్ మహానగరాన్ని కాపాడుకుంటే తెలంగాణలో భాగం చేస్తూనే అసలు ఇంకొక నగరాన్ని మేము డెవలప్ చేసుకోవాలని